ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ప్రకృతి ప్రళయాలను ఎవ్వరు ఆపలేరు. ప్రకృతి ప్రకోపం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. మన కేరళ, నేడు విజయవాడలో అదే జరిగింది. జల ప్రళయం జనాన్ని కకావికలం చేసింది, తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ఆగ్రహానికి గురైన విజయవాడలో కొన్ని దృశ్యాలు చూస్తే ఒళ్ళు జలధరించిపోతోంది. కంటి నుంచి తెలియకుండానే నీళ్లు కారుతున్నాయి. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విజయవాడ విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలకు నగరం ముంపునకు గురైంది. వరద నీటిలో నగరం తేలియాడింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 4 రోజులుగా నరకం. వేలల్లో బాధితులున్నారు. ఒకవైపు వరద కష్టాలు, మరోవైపు ఆకలి బాధలు. తాగడానికి నీరు లేవు, పసివాళ్లకు పాలు లేవు. ప్రభుత్వం సాయం అందిస్తున్నా వేలాది మందికి కష్టాలు తీరలేదు. బతుకుంటే బరిసాకైనా తిని బతకొచ్చు అని పీకల్లొత్తు నీటిలో ఇంటిని వదిలి వెళ్లిపోయిన వారు కోకొల్లలు. కట్టుకున్న బట్టలతో బయట కొట్టేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. జల ప్రళయం మిగిల్చిన విషాదంలో ఎన్నో భావోద్వేగ దృశ్యాలు కళ్ళను చెమర్చుతున్నాయి. నెలల గర్భిణి రవాణా మార్గం లేక మోకాల్లోతు నీటిలో నడుస్తూ వెళ్తుంటే ఏంటి ఈ కష్టం దేవుడా అని అనుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. తల్లి పాలు తాగి ఉయ్యాలలో ముసిముసి నవ్వులతో ఆడుకునే పసిపాపను వరద నీటిలో తొట్టిలో పెట్టి ఆ తండ్రి మోసుకెళ్తుంటే గుండె బరువెక్కుతోంది. నెలల వయసున్న చిన్నారులను వరదల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తల్లిదండ్రులు బాహుబలిలో శివగామిగా మారి వారిని రక్షిస్తున్నారు. పసివారిని ఎత్తుకుని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు ఎన్నో. ఇవి చూసినప్పుడు జాలి లేని ప్రళయమా, ఇది నీకు తగునా అనిపించక మానదు. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన వరదలు విజయవాడను కన్నీటి సంద్రంగా మార్చాయి. ఎక్కడ చూసినా వరద బాధితుల కన్నీటి కష్టాలే కనిపిస్తున్నాయి. ఇళ్లన్నీ వరదలతో జరిగిన నష్టానికి సజీవ సాక్షాలుగా మిగిలాయి. నగరం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.